అసలు ఇలా అవుతుందని ఎవరనుకుంటారు శివ? చూడు, ఇది నీ తప్పు కాదు. బాధపడకు శివ, ప్లీజ్ డోంట్ క్రై. ప్లీజ్ అదంతా డబ్బు తీసుకోకముందే నీకు తెలుసుండాలి. పని ముగించటం నీ కర్తవ్యం. మాయ అసైలంలో ఉన్నప్పుడు అక్కడ పనిచేసిన వాడివి నువ్వు. అన్ని డీటెయిల్స్ నీకు అక్కడికే తెలుసు. ఈరోజు రాత్రి నువ్వు ఎలా అయినా రావాలి. సార్, అది శివ, నేను చెప్పిన విషయం మీరు నమ్మలేకపోతున్నారు కదా? హలో,
We should have been informed about the screening, sir. It was made clear to him that it was a very frightening film. We called the doctor as soon as he saw what happened. What more could we have done? Well, this isn't the done thing. You'll have to come to the station and answer more questions later. నాకేది కరెక్ట్గా అనిపించట్లేదు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. మన షూటింగ్ చేసేటప్పుడు కూడా కష్టపడింది తక్కువేం కాదు. నా కళ్ళతో చూశాను కృష్ణ. స్క్రీన్ మీద అడవిలో తనొక్కడే పరిగెత్తుతూ ఉన్నాడు. చనిపోక ముందు ఏమన్నాడు తెలుసా? ఏంటయ్యా స్వామి, అలాంటి సీనే మనం షూట్ చేయలేదు, తను ఎలా వస్తాడు? దానికి నేనే కెమెరామెన్, నాకు తెలీదా? అది కాకుండా ఆ డిస్ట్రిబ్యూటర్ చూసి 10 రోజులు కాలేదు, అంతలోనే యాక్ట్ చేసి చచ్చిపోయాడు కూడానా? ఏం కథల్లో మీకు నమ్మకం కలగట్లేదు కదా ఇంకా? సరే అయితే నేను స్క్రీనింగ్ అరేంజ్ చేస్తాను, థియేటర్లో ఒక్కరే కూర్చొని చూస్తారా? ఈ పిచ్చి ఐడియా వేరే ఎవరి మీదైనా ప్రయోగించు, నా మీద కాదు. ఎల్లవయ్య, స్వాతి, స్వాతి, సరే సెకండ్ రీల్ చెక్ చేశారా? చెక్ చేశాను సార్.
నాకే మిస్టేక్స్ కనిపించలేదు. మరొకసారి మీరు చూడండి. ఏం చూడాలి సార్? ఏం చూడాలి చెప్తేనే కదా చూసేది. మీరు ఒక వారం తీరిగ్గా రెస్ట్ తీసుకోండి. ఇక జరగబోయేదంతా ఫిల్మ్ మంచి కోసమే. ఏది ఏ కారణ ప్రసిద్ధ పురుషోద్భవం అపకీర్తయినా సరే కీర్తయినా సరే కీర్తి కీర్తి ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. ఇక చూడండి జనాలు వెయిట్ చేస్తుంటారు సినిమా రిలీజ్ కోసం. ఇంత జరిగా కూడా మీరిలా అంటున్నారండి. ఇదంతా జరిగినందువల్లే ఈ సినిమాకి ప్రమోషన్ వస్తుంది. భారతదేశ అత్యంత భయానక చిత్రం. వాచ్ ఇట్ అట్ యువర్ ఓన్ రిస్క్. స్వాతి, నాకు ఒక ఐడియా వచ్చింది. మనం ఏం చేద్దామంటే విల్ ప్రింట్ 5 lakh posters. 5 lakh posters. ఇట్ విల్ బి కాంటెస్ట్. ఎందుకంటే